రెడ్డికి బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్న భానుప్రకాష్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన వద్ద 10 కోట్ల రూపాయలను భానుప్రకాష్ కాజేశారని ఫిర్యాదులో పీవీపీ పేర్కొన్నారు. మరోవైపు నిన్న ఆఫీస్కు వెళ్లిన తన భర్త భానుప్రకాష్ ఇంటికి తిరిగి రాలేదని భానుప్రకాష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాను విజయవాడలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక విజయవాడ పోలీసుల అదుపులో భానుప్రకాష్ ఉన్నట్లుగా తెలిసింది. పోలీసుల విచారణలో 10 కోట్లు తన వద్దే ఉన్నట్లుగా కూడా భానుప్రకాష్ అంగీకరించారు. కాజేసిన డబ్బును తిరిగి అప్పగిస్తానని భాను చెప్పడంతో పీవీపీ తాను ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. రెడ్డికి ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్న భానుప్రకాష్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన వద్ద 10 కోట్ల రూపాయలను భానుప్రకాష్ కాజేశారని పీవీపీకి పేర్కొన్నారు. మరోవైపు నిన్న ఆఫీస్కు వెళ్లిన తన భర్త భానుప్రకాష్ ఇంటికి తిరిగి రాలేదని భానుప్రకాష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాను విజయవాడలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. విజయవాడ పోలీసుల అదుపులో భానుప్రకాష్ ఉన్నట్లుగా తెలిసింది. ఇక పోలీసుల విచారణలో 10 కోట్లు తన వద్దే ఉన్నట్లుగా కూడా భానుప్రకాష్ అంగీకరించారు. కాజేసిన డబ్బును తిరిగి అప్పగిస్తానని భాను చెప్పడంతో పీవీపీ తాను ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేసేటువంటి భానుప్రకాష్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ కూకట్పల్లిలో నివాసం ఉంటాడు. అయితే గత వారం రోజుల క్రితం పీవీపీ విజయవాడ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. తన వద్ద అకౌంటెంట్ గా పనిచేసేటువంటి భానుప్రకాష్ 10 కోట్ల రూపాయలు కాజేశాడు అని చెప్పేసి పక్క ఆధారాలతో అతని పైన చర్యలు తీసుకోవాలి అంటూ పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు అతన్ని విచారణకు పిలిపించారు. అయితే మొన్న సాయంత్రం ఇంటి నుంచి ఆఫీస్ కన్నీ వెళ్ళినటువంటి తన భర్త ఇంటికి తిరిగి రాలేదు అంటూ ఆయన భార్య జయ ఈరోజు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇతని ఫోన్ సెల్ ఫోన్ డేటా ఏదైతే కాల్ ఆధారంగా అతను విజయవాడలో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో విజయవాడ పోలీసులను సంప్రదించడం జరిగింది. అయితే పోలీసుల వద్దే భానుప్రకాష్ ఉన్నట్లుగా కూకట్పల్లి పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఏదైతే భానుప్రకాష్ దాదాపుగా 10 సంవత్సరాలుగా పీవీపీ సంస్థల్లో పనిచేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను నమ్మకంగా ఉంటూ 10 కోట్ల రూపాయలు కాజేసినట్లుగా కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి భానుప్రకాష్ పోలీసుల విచారణలో తన వద్ద 10 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. వాటిని తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి కూడా ఆయన అంగీకరించడంతో పీవీపీ కూడా తాను ఇచ్చేటువంటి ఫిర్యాదును రిటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం విజయవాడ పోలీసుల అదుపులో భానుప్రకాష్ ఉన్నాడు. మరి కాసేపట్లో అతన్ని విచారించి వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు భానుప్రకాష్ కిడ్నాప్ కాలేదు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలియడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. రంజిత్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్.